పార్టీ బీజేపీ 100% విన్ అయింది. నేను చెప్తున్నా కదా, దేనికంటే కారణం అడిగితే నేను చెప్తా, దేనికంటే చెప్తున్నా కదా. మొన్న వరదలు కొట్టుకుపోతే ఎన్ని రోజులరా ముందు ఇచ్చింది, 2 రోజుల ముందు కేసీఆర్ ఏం చేశాడు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏది లీడర్లే అవతోకాలు చేసి డబ్బులు దొబ్బుతున్నారని 2 రోజులు ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందని 1-2 రోజుల ముందు ఎవరైనా కానీ అమలు చేస్తాడా? ఏది ఏది వర్షాలు పడి ఎన్నెలైంది హైదరాబాద్ కొట్టిపోయి ఎన్నెళ్ళయింది, 15 రోజులు అవుతుంది, 15 రోజులు ఎలక్షన్ కోడ్ 2 రోజులు ఉందన్నాగా కేసీఆర్కిను అది కరెక్ట్. ఏది ఆన్లైన్లో ఏది వీళ్ళు కొట్టుకు చేస్తుంటే ఏది మళ్ళీ 2 రోజులు ఎలక్షన్ షార్ట్ అవుతుందని మళ్ళీ బీజేపీ యాప్ వేసింది, సంతకం పెట్టింది మేము పంచుతుంటే ఇంత అప్పుడు అప్పుడు మైండ్ ఉండాలిగా. ఎలక్షన్ కోడ్ అమలు అయితే అమలు కావని ఉచ్చ పోసుకొని రాని పిల్లవాడి కాడ తెలుసు. ఈ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ బీజేపీ బురద జల్లడానికి ఏం చెప్తున్నాడు, మేము ఇస్తుంటే డబ్బులు ఆపేసింది, ఏది బీజేపీ ఆపేసింది, బండి సంజయ్ లెటర్ రాసిండు, గుడి దగ్గర మళ్ళీ బండి సంజయ్ గారు సాల్వ్ చేసిండు కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు టీఆర్ఎస్లు తిరిగినా, ఎవరో తిరుమల రెడ్డి ఉన్నాడు కదా, ఏది ఉత్తపత్తుంటే ఫోటోలు చెప్తాడు, ఎవడన్నా ఏరుతుంటే ఫోటోలు చెప్తాడు చూడు, తిరుమల రెడ్డి అని రిలీజ్ కట్ చేయకు, ఉత్తపోసుకుంటే ఫోటోలు చెప్తాడు, ఏది పోయి ఎలక్షన్ టైంలో కాళ్ళు పట్టుకుంటాడు, ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఎందుకు, ఏది ఆడవాళ్ళు కాళ్ళు నన్ను కాళ్ళు పట్టుకోను అబ్బా మొగోళ్ళని, ఆడవాళ్ళు కాళ్ళు పట్టి ఆడ లంగెత్తున్నాడు కాదు తెలియట్లా జనాలు, ఆడవాళ్ళు అన్నారు వచ్చి కింద పడుతుంటే ఎందుకు లేపు ఎందుకు పట్టుకుంటాడు కాదు తెలియట్లా. అసంటోడికి డబ్బు కోసం, ఒక డబ్బు కోసం తిరుమల రెడ్డి ఎవరు, తిరుమల రెడ్డి టికెట్ ఎవరు ఇచ్చారు, డబ్బు కోసం ఇచ్చారు. ఎంతమంది ఇప్పుడు లేడు, పార్టీ పుట్టిన కాడ నుంచి తెలంగాణ కాడ నుంచి కొట్లాడిన వాళ్ళు అక్కడ అన్నీ మూసుకుని కూర్చున్నారు. తిరుమల రెడ్డి ఎవరికి ఎవరో తెలియనోడు వచ్చి టికెట్ తనుగుపోయాడు. ఆ మాట రామగౌడు ఫోన్ రికార్డింగ్ మీరు తెలుసుగా, నువ్వు జగదీష్ రెడ్డికి అని ఇచ్చినావు ఎంత తిరుమల నీ మొత్తం నాకు తెలుసు, నువ్వేం చేసినావో నాకు తెలుసు, నువ్వు ఎవరెవరు మంచినావో నాకు తెలుసు, నువ్వు ఎట్లా టిక్కెట్ తీసుకున్నావు నాకు తెలుసు, నా ఫోటో చిన్న ఫోటో వేసి నన్ను బదలం చేస్తావని, ఏది అసంటోడికి మళ్ళా పైన టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, ఏది ఇవన్నీ అసూడని ఉదయం 6 గంటల కాడ నుంచి 10 గంటల దాకా ఆయన ఊడుస్తాడు. 10 గంటల తర్వాత ఎవరెవరు సెటిల్మెంట్ చేస్తున్నాడు, ఆయన రిజిల్ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన రిజిల్ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన తిరుమల రెడ్డి అన్న ఆయన కాదు, తిరుమల రెడ్డి ఇంతకుముందు తిరుమల రెడ్డి ఏంది నేను చెప్పేది అను, ఇగో తిరుమల రెడ్డి ఇంతకుముందు ఆయన ఏంది, ఈ కార్పొరేట్ రాకముందు ఆయన రియల్ ఎస్టేట్కి ప్రెసిడెంట్, ఆయన వాళ్ళ తమ్ముడు రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్ ఆయన శ్రీధర్ రెడ్డి, వాళ్ళకి ఏ ఫ్లాట్ ఏ లింక్లో ఉన్నాయి మొత్తం వాళ్ళ దగ్గర లిస్ట్ ఉండిద్ది. అసంటోడు వచ్చి అందరు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ టిక్కెట్ ఇలే పండల శ్రీనివాస గౌడ్ ఉన్నాడు, ఏది అప్పుడు భాస్కర్ ఎంతమంది ఉన్నారు తెలుసా, వాళ్ళందరూ కాదని ఈయన వచ్చి టిక్కెట్ తనిగిపోయాడు. ఏది అంటే టీఆర్ఎస్ డబ్బు అమ్ముడు పోయిందా లేదా, పోయిందా లేదా, ఉద్యమకారులు టికెట్ ఇచ్చిందా టీఆర్ఎస్? సపోజ్ నాకు తెలిసింది అయితే డిఎన్ ఒకరు నేను చెప్తున్నా, ఇచ్చిందా వీళ్ళు ఎంతమంది వాళ్ళకి, ఆ విష్ణు ఉన్నాడు బంజారాకల నుంచి, బాలు ఉన్నాడు, ఈ పండల సీనాన్ని ఉన్నాడు, వీళ్ళ ఏది టీఆర్ఎస్ అనుకుంటున్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏంది టీఆర్ఎస్లో ఎందుకు పోయారు, ఇండిపెండెంట్ ఎందుకు వెళ్తూ వచ్చింది, ఇక వీళ్ళు టీఆర్ఎస్ చేసిన తప్పుల వాళ్ళే కదా. కేసీఆర్ పరిపాలన, నేను చెప్పా కదా కేసీఆర్ పరిపాలన
ఏం చెప్పాను, ఎలక్షన్ కోడ్ రెండు రోజుల్లో ఎలక్షన్ కోడ్ అమలు అవుతుందంటే డబ్బులు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టుకున్నామని చూసిన కేసీఆర్ 6 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. అదే ఇప్పుడు ఇప్పుడు నీకు 2 నెలల నుంచి వర్షాలు పడిందే లేనప్పుడు ఈ నీకు ఎలక్షన్ కోడ్ అమలు అయ్యేటప్పుడు 2 10,000 10,000 వస్తాను. ఎంతమంది కొట్టుకున్నారు తెలుసా ఈ సేవల కానీ జనాలు క్యూలో నిలబడి ఏంది ఏంది మా పిల్లలు నన్ను ఇంటికి పని పోనీలా, నేను పనికి వెళ్తే నాకు వచ్చేది 20 రూపాయలు, పని పోకుండా అందరూ వెళ్తున్నారంటే ఏం చేస్తా, పోయి నిలబడితే ఇది పరిస్థితి. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇంకోటి మనిషి దగ్గర 100 200 తీసుకున్నాడు వాడు, నిలబడిన పోయినా పర్వాలేదు ఇది మీకు ఓకే చేస్తామని షార్ట్గా తీసుకుని మనిషి 200 తీసుకుని వాడు అప్లికేషన్ తీసుకున్నాడు అయిపోయినట్టేగా. కరోనా సమయంలో ఏమన్నా సౌకర్యాలు సదుపాయాలు అందించాడా కేసీఆర్? ఓ అంతే కదా చెప్పాడు కదబ్బా, కరోనా ఓ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయింది మనం అని చేసి అన్నవాడు, ఒక 15 రోజులు కనిపించలా జనాలకి, వదిలి ఆయన మాట మీద పెడితే వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, జిహెచ్ఎం ఎన్నికలలో ఎంఏఎన్ని పొత్తి పెట్టుకోకుండా ఆయన్ని ఫామ్ మేయర్ సీటు ఫామ్ చేయమను. ఓకే ఆయన చెప్పింది రాజకీయం, టీఆర్ఎస్ గెలిచింది సరే వాళ్ళ పరిపాలన మీద జనాలు నమ్మకం ఉండేది. ఇప్పుడు దుబ్బాకలో గెలిచిన బీజేపీ ఇక్కడ విన్నింగ్ ఐ మీన్ ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా, ఊపులో ఉందంటారా అని? ఆ ఊపు 100% ఉంది. ఇప్పుడు దుబ్బాకలో ఇప్పుడు ఆ దుబ్బాక రామ్ ఏం పేరు ఆయన పేరు రఘునందరావు ఏది ఆయన బయటోడు కాదు, కేటీఆర్ వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు పెట్టలే ఆయన, ఏది ఆయన ఉద్యమ కారకుడు, ఏది తెలంగాణ గురించి కొట్టలేని నాయకుడు. ఈ కేటీఆర్ ఎప్పుడు వచ్చాడు, అమెరికాలో చదువుకుని మీ నాన్నకి మొత్తం ఒక 6 నెలల్లో తెలంగాణ ఇస్తానని తెలిసిన తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్ ఏది ఆ నాలుగు వచ్చి ఈయన పెత్తం సాగించి సరే తండ్రి సీఎం అయితే కొడుకుని అట్లా వాళ్ళందరినీ తొక్కితే ఇప్పుడు అక్కడ చూపించారు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీకి చూపించారు లేదా, అదే విన్నింగ్ స్ట్రీక్ ఇక్కడ కొనసాగుద్దా 100% కొనసాగి. ఇదే కాదు మళ్ళా ఎలా ఎమ్మెల్యే ఎలక్షన్ల కాడ అదే ఊపు కంటిన్యూ అయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.